Hello friends, welcome to Bama Corner. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చలిమిడి అండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే పిల్లలు పుట్టి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఎటువంటి పూజలు శుభకార్యాలు జరిగినా సరే ఈ చలిమిడి అనేది చేయటం చాలా సాంప్రదాయంగా మనకి వస్తుంది కదా. సో ఈ చలిమిడి నేను వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా స్మూత్గా రావాలి అంటే మరి ఎలా చేయాలి, అలానే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, వన్ మంత్ లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్ నిల్వ ఉంటుంది, నిల్వ ఉంటుంది ప్లస్ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన విధంగానే మీకు కావాలనుకుంటే మాత్రం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి అంటే ఎలానో ఈరోజు నేను వీడియోలో చెప్తున్నాను. మరి అయితే ఎలా చేయాలో తెలుసుకుందామా. మరి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ని తీసుకున్నాను. సో దీన్ని మనం ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తగినంత వాటర్ని వేసేసి ఒక రాత్రిరంతా కూడా మనం ఉంచాలన్నమాట, లేదంటే ఒక 24 అవర్స్ అయినా పర్వాలేదు, ఒక నైట్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు వాటిని మనం కొద్దిగా వాటర్ వేసి నైట్ అంతా ఉంచుతాం. ఇప్పుడు మార్నింగ్ ఆ బియ్యం అంతటినీ కూడా ఈ విధంగా మనం ఒక జల్లెడ కానీ పట్టుకొని దాన్ని డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ చేసుకుని ఒక 15 నిమిషాలను అలానే మనం వదిలేయాలి. ఇప్పుడు వాటిని మనం ఒక కాటన్ క్లాత్ మీద బియ్యం అంతటిని వేసి కొంచెం నీడగా ఉన్న చోట ఒక 20 నిమిషాలు బాగా ఆరబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చూసారు కదండి, బియ్యం అన్నది అసలు తడి అన్నది చేతికి అంటుకోకూడదు. సో బియ్యం అన్నది జారిపోయేలా ఉండాలి. అప్పుడు మనం వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ని చేసుకోవాలన్నమాట. సో ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా జల్లెడి పట్టుకోవాలి. అంటే పిండి మాత్రమే రావాలి, నూక అన్నది లేకుండా. అలా మొత్తం పిండినంతటిని కూడా ఇలా జల్లెడి పట్టుకోవాలి. మనకి లాస్ట్లో ఇలాగా రవ్వ అనేది మిగిలిపోతుందండి. సో ఆ రవ్వని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి అన్నది మనకి అసలు ఆరిపోనేకూడదు, ఆరిపోకుండా ఉండాలంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసి మనం పైన ఒక గిన్నె కానీ క్లాత్ కానీ వేసి పెట్టేయాలి. ఇప్పుడు ఒక కళాయిని తీసుకుందాం. కళాయిలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి అందులోని కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుగు పెట్టుకొని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని వాటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. సో ఇప్పుడు అది పక్కకు తీసేసుకొని అలానే మనం కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట. సో మరి మాడిపోకుండా మనకి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని మనం రెండు కూడా ఇలా పక్కన తీసి పెట్టుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్కి 400 గ్రామ్స్ బెల్లంని తీసుకున్నానండి. ఇందులోని 1/2 కప్పు వాటర్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడు కూడా బెల్లంకి తగ్గట్టు పిండి తీసుకోకూడదండి, పిండి ఎప్పుడు ఎక్స్ట్రానే తీసుకోవాలి మనం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లాన్ని అందుకే ఇక్కడ తగ్గించి వేశాను 400 గ్రామ్స్. అంటే మనం బెల్లం ఒక క్వాలిటీని బట్టి మనకి పిండి ఎక్కువ తక్కువ అనేది అవుతుంటుంది. సో ఇప్పుడు మన బెల్లం కన్సిస్టెన్సీని చూస్తే చూసారు కదా, ఉండ మాత్రం అవనివ్వద్దండి. సో ఇలాగ మీరు ఏ షేప్లో తిప్పితే ఆ షేప్లో వచ్చేటప్పుడు మనం అందులోని డ్రై ఫ్రూట్స్ అలానే మనం కొబ్బరి ముక్కలు వేపిన కొబ్బరి ముక్కలని వేసుకొని ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ బియ్యం పిండిని కూడా ఇందులోని కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టకుండా. సో ఒకసారి మొత్తం అంతా పిండి అంతా అయిన తర్వాత స్టవ్ మీద నుంచి కింద గించేసి మొత్తం మళ్ళీ గరిటతోనే మనం బాగా తిప్పేసుకోవాలి. సో ఇదంతా తిప్పిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. సో ఆ నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉందో బ్యాటర్ని చలిమిడి, సో చలిమిడి అంతటినీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఆ చలిమిడి అంతటినీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ ఇలా చేసేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చలివిడి అన్నది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. సో అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాని మీద మరి 1 టీ స్పూన్ నెయ్యిని వేసేసి మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసే విధంగా దాన్ని కలిపేసి ఒక పక్కన ఉంచేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మనం చేస్తే మనకి చలిమిడి అన్నది 1.5 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే ఎప్పుడు మీరు తిన్నా సరే అదే మీకు ఆ టెక్స్చర్ అన్నది ఉంటుందండి. అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. సో మనకి బెల్లం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ కన్సిస్టెన్సీ అన్నది మీరు ఏ షేప్లో తిప్పితే ఆ షేప్లోకి అది రావాలి. అలా వచ్చేటప్పుడు దింపేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసేసుకోవడమే. సో చాలా ఈజీ అండి, చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.